హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో నేను ఏమేమి పనులు చేసుకున్నానో మీకు చూపిస్తాను, అలాగే వంట ఏం చేస్తున్నా కూడా చూపిస్తాను. దొండకాయ ఎప్పుడండి, పక్క పొయ్యి మీదేమో పెసరపప్పు చారు పెడుతున్నాను. దొండకాయలు కట్ చేసుకుని యాజ్ యూజువల్ పోపేసాను. పోపేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దొండకాయలు వేసినాను. అవి కొంచెం సాల్ట్ వేసి మగ్గు పెడుతున్నానండి. ఈలోపు నేను కరివేపాకు పొడి రైస్లోకి చేయాలని కరివేపాకు ఆరబెడదామని అన్నీ తీస్తున్నాను. ఇక్కడ ఇదంతా బాక్స్లోకి, లంచ్ బాక్స్ పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుందండి, యూజ్ అవుతుంది. పొద్దుటే 7 కల్లా లంచ్ పెట్టాలి కదా, దాని గురించి నేను 2-3 టైమ్స్ వచ్చేలాగా కొంచెం బాక్స్లోకి ఎక్కువే చేసి పెట్టుకుంటాను. దొండకాయ కారం వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు ముందే వేసాను, పసుపును, కారం వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుని మగ్గ పెట్టుకుంటాను. ఇదిగోండి పక్కన పెసరపప్పు చారు కర్రీ. పప్పుచారులో ఫైనల్కి వచ్చింది కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. టమాటో వేసాను, ఇందులో చింతపండు వేయనండి. లాస్ట్లో నేను లెమన్ జ్యూస్ వేస్తాను. ఇవన్నీ డబ్బాలు తోమిచ్చానండి పన్నంతో, అందుకని అలా క్లమ్జీగా ఉంది. పోపుల డబ్బాలు అన్నీ తోమించుకున్నాను. అంత క్లీనింగ్ కూడా అయిందండి కొంచెం కిచెన్. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సర్దుతూ ఉంటాను నేను. ఈ కరివేపాకు తీసిందంతా బాగా కడిగి ఒక 2-3 అవర్స్ ఆరబెడతాను. ఇది ఈవినింగ్ వరకు, లంచ్ అయ్యాక ఈవినింగ్ వరకు కొంచెం బాగా ఆరబెడతాను. బాగా డ్రై అయిపోవాలి తడి లేకుండా, అప్పుడు మనకి పొడి కూడా మంచిగా అవుతుంది. ఇది అన్నంకి బాగుంటుందండి, అలాగే మన హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది. అందుకని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇది కళ్ళకి మంచిది. ఒక రైస్ ఒకసారి పొడి చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 సార్లు పిల్లలకి లంచ్లో పెట్టవచ్చండి. రైస్లో పెడతాం కదా, అది అన్నం కూరల్లో వేసిన కరివేపాయ కంటే అంటే పిల్లలు తీసి పక్కన పాడేస్తూ ఉంటారు, తినరు. అందుకని నేను ఎక్కువ ఇలాగే చేసుకుంటాను. కరివేపాకు కన్నా పొడే వేస్తాను కర్రీస్లో అని, లేకపోతే రైస్ కరివేపాకు రైస్ కింద అని. అందుకని ఇది ఎక్కువ యూజ్ చేస్తానండి. మా ఇంటి పక్కన గ్రీనరీ అండి, చాలా బాగుంటుంది. ఈరోజు కూరగాయలు తెచ్చానండి. మండే నుండి మళ్ళీ సాటర్డే వరకు పిల్లలకి లంచ్ పెట్టడానికి వెజిటేబుల్స్ అవసరం కదా, అన్నీ తెచ్చిపెట్టుకున్నా. తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ నేను కూరగాయలన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా కొత్తిమీర పుదీనా అవి కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను డబ్బాల్లో. రైస్ కుక్కర్లో రైస్ పెట్టానండి ఆల్రెడీ, 12:30 అయ్యింది. ఇంకా త్వరగా వంట చేద్దామని ఇది పెట్టుకున్నా. పనాం వచ్చి మొత్తం కొన్ని డబ్బాలన్నీ కడిగేసి ఎండకి పెట్టేసింది. సండే కదా, ఈరోజంతా ఇదే పని పెట్టుకున్నానండి. పప్పుచారు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ టమాటా కొంచెం బాగా మగ్గితే అయిపోతుంది, ఇది పోపు వేసుకోవచ్చు. ఎప్పుడు కందిపప్పే కాకుండా అస్తమాను ఇలా అప్పుడప్పుడు పెసరపప్పు కూడా చేస్తుంటే బాడీకి కూడా చలవ చేస్తుందండి. సూపర్, అన్నీ కుదిరినాయి. ఇది దొండకాయ ఇప్పుడు కూడా అయిపోవచ్చిందండి, బాగా మగ్గుతుంది అది కూడాను. ఇది పోయి అది ఇటువైపు మార్చుకున్నాను, ఇది పోపేయటానికి. పోపుకన్నీ రెడీ చేసుకుంటున్నానండి. నేను అది ఏ గిన్నెలో వేస్తాను వేస్తే అదే గిన్నెకి నేను పోపేసేస్తానండి. పోపు కంటూ వేరే గిన్నె ఎక్కువ సాధారణంగా వాడను, దానికే వేస్తాను. పోపుల డబ్బా తోమటం వల్లని ప్లేట్లోనే వేసుకోవాల్సి వచ్చిందండి. టమాటా వేసాను కాబట్టి నాకు లెమన్ పెద్ద సైజు ఉంది, అందుకని నాకు ఒకటి సరిపోద్దని నేను ఒక చెక్క అయితే పిండుతున్నాను దీంట్లోకి. ఇక పోపు వేసుకుందామండి. ఈ పోపుకన్నీ నేను ఆయిల్ వేసుకున్నాను, అదే దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుని వెండిమిరపకాయ కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర ఆల్రెడీ వేసేసుకున్నాను.
చాలా బాగుంటుందండి పెసరపప్పు చారు కూడా. దీని కాంబినేషన్ కొన్ని వడియాలు కొన్ని వేసుకుని పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తాను నేను, దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. కొంచెం లిటిల్ బిట్ ఇంగు వేస్తానండి. ఆ ఇంగు వేయటం వల్ల అంటే మంచి అరోమా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూడా టేస్ట్. పప్పుచారు పెసరపప్పుచారు రెడీ అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, టమాటాలు అవన్నీ కనిపిస్తాయి, మంచిగా ఆనియన్స్ అన్ని. ఓకే అండి, ఏపుడు చూద్దాము. ఏపుడులో దించే ముందు నేను కొంచెం దొండకాయ ఏపుడికి లాస్ట్లో వేస్తానండి, ఒకటి వెల్లుల్లి పై దంచి. అలాగే నువ్వులు పొడి వేస్తానండి. ఈ నువ్వులు కరివేపాకు మనకు మంచిది కదా వంటికి, పిల్లలకి నువ్వులు ఉండలవి పెట్టినా తినరు, కరివేపాకు అయినా కూరలో తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని కొంచెం నువ్వుల పొడి జల్లుతాను. క్యాప్సికమ్ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇలా కొన్ని ఫ్రైలకి నువ్వులు పొడి వేస్తే దానివల్ల ఏంటంటే చాలా కమ్మదనం వస్తుంది అన్నమాట, అందుకని నేను వేస్తూ ఉంటానండి. కొంచెం అధిక రుచి ఇస్తుంది అన్నమాట అలా వేయటం వలన, అందుకని నేను వేస్తాను. అది లాస్ట్ దించేసే ముందు వేస్తే బాగుంటుందండి. అయిపోయింది డిష్ తీసాను గిన్నెలోకి. ఇవ్వండి దొండకాయ ఎప్పుడు పెసరపప్పు చారు, కొన్ని అప్పడాలు వేడియాలు కూడా వేపించి పెట్టుకుంటాను. చాలా లేట్ అయిందండి, లంచ్ పెట్టేస్తున్నాను. వేడి వేడి రైస్, దొండకాయ ఏపుడు, మనకి ఎన్ని సాంబారు పప్పుచారు అట్లాంటివి ఉన్నా కర్రీస్ ఉన్నా పక్కన కొంచెం పచ్చడి అనేది ఉండాలి కదండి, రోటీ పచ్చడి కానీ మనకి ఆవకాయ మాగాయ నిల్వ పచ్చడి కానీ అది కూడా కొంచెం పెట్టుకున్నాం. పప్పుచారు ఏంటి, సండే కదా స్పెషల్, నాన్ వెజ్ లేదు వెజ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కార్తీక మాసం కదండి, ఇదే స్పెషల్ మాకు, వడియాలు పప్పుచారు కర్రీ ఇదండి. ఓకే ఈవినింగ్ అయిందండి 4. కరివేపాకు నేను ఆరబెట్టుకున్నాను కదా, అది బాగా డ్రై అయింది. అది నేను పొడి ఎలా కొట్టుకుంటానో చూపిస్తాను మీకు. నేను మట్టి పాత్ర పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయొద్దు. కరివేపాకుని మనం డ్రై అయిపోయింది బాగా తడి లేకుండా బాగా ఆరిపోయింది కదా, అది స్టవ్ మీద ఈ గిన్నెలో మనం మట్టి పాత్ర కానీ మూకుడు కానీ ఏదైనా పెట్టుకుని బాగా రోస్ట్ వేపించుకోవాలండి. అది ఇది మంచిగా గలగలలాడుతూ వేగాలన్నమాట, అప్పుడు మనకి మిక్సీ పడితే మంచిగా అవుతుంది. ఒకసారి కదుపుదాము. ఇది కొంచెం వేడైంది కదా, కరివేపాకు కొంచెం వేడైనాక దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలండి, మనకి కారంకి మనకి టేస్ట్కి సరిపడా, మనం ఎంత కారం తినగలమో దానికి ఎంత అవసరం పడుద్ది చూసుకుని వేసుకోవాలి. నేనైతే చిన్నవి ఒక 4-5 వేసాను మిరప ఒక కప్పు కరివేపాకుకి. ఇందులో ఇంక మనం రైస్లో కలుపుతాం కాబట్టి కారపొడి అది ఏమీ వేయం కాబట్టి, ఇదే కారం కాబట్టి మనకి ఎంత అవసరమో ఇందులోనే వేసుకోవాలండి.
ఈ కరివేపాకుతో పాటు మిరపకాయ కూడా వేగుతుంది మంచిగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 2-3 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి, అది మన ఆప్షనల్ అండి, మన ఇష్టము. శనగపప్పు కొద్దిగా, మినపప్పు, జీలకర్ర. మనం రైస్లో పొడి వేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇవి పోపుకి వేసుకుంటాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, మనకి ఎంత అవసరమో మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇది కొంచెం వేగినాక మంచి స్మెల్ వస్తుందండి, కరివేపాకు పచ్చవాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇందులో ఒక 4-5 అలా కొన్ని మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు నేను వేస్తున్నాను. అంతేనండి, ఇది వేగాక మంచిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, అది అడుగున పప్పులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మంచిగా వేగినవి. ఇలా వేగుతాం వల్ల ఏంటంటే మిక్సీ పడుకుంటే మనకు మిక్సీ పట్టినప్పుడు మనకి పౌడర్ బాగా అవుతుందన్నమాట. అలాగని పౌడర్ మెత్తగా అయిపోవద్దు, కొంచెం బరకబరకగానే చేసుకోవాలి రైస్లోకి కాబట్టి. ఇది మనకు తింటుంటే పలుకులు తగిలి మంచిగా మంచి టేస్ట్ని ఇస్తాయన్నమాట. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేశాను, దించేస్తున్నాను. దీని గురించి చల్లారనివ్వాలండి, వేడివేడిది పట్టకుండా చల్లారి పెట్టుకోవాలి మనం. నేను ఈలోపు ఇది చల్లారీలోపు మా పనామితో నేను గిన్నెలు డబ్బాలన్నీ తోమిచ్చాను కిచెన్లోనని చెప్పాను కదండి, వంటగదిలో కబోర్డ్లో, అవి సర్దేసుకుంటానండి ఈలోపు. వంటగదిలో కబోర్డ్స్లో అన్ని డబ్బాలు ఒకటే తోమించాలి అంటే చాలా పని ప్రాసెస్ అవుతుందండి. పని వాళ్ళు కూడా ఎక్కువ గిన్నెలు వేస్తున్నారు కడగటానికే అంటున్నారు. ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది కదా, ఈ చల్లారీలోపు కడిగి ఆరిపోయినవి అవి కొంచెం డబ్బాలు సర్దేసుకుంటాను. ఇది కడిగిన డబ్బా అండి. ఇప్పుడు ఇది కడిగిన దాంట్లో ఇది పోసి ఆ కడిగిన డబ్బా ఏం చేస్తానంటే మళ్ళీ రేపు ఆమె కడగటానికి మళ్ళీ వేసేస్తాను అనమాట. అన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని ఒక 4-5 అలాగా ఇస్తూ ఉంటాను. 2-3 రోజులు మొత్తం కిచెన్ అంతా కంప్లీట్ అవుతుంది అనమాట, అన్ని డబ్బాలన్నీ నీట్గా అయిపోతాయి. ఇలా మంత్లీ ఒకసారి నేను ఆమెతో కడిగించేస్తూ ఉంటాను. మనకు అప్పుడు ఫ్రెష్గా కనిపిస్తాయి డబ్బాలు, నీట్గా కూడా ఉంటాయి. ఇది కందిపప్పు. ఇవి ప్యాకెట్స్ ఏంటంటే 2-2 ప్యాకెట్స్ నేను బిగ్ బాస్కెట్లో పెట్టుకుంటాను. ఒక డబ్బా ఒక ప్యాకెట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను, ఒక ప్యాకెట్ డబ్బాల్లో పోస్తూ ఉంటానండి. అయిపోయినప్పుడల్లా డబ్బా కడిగించేసుకుని పోస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది, మనకు పప్పులు కూడా నీట్గా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి.
ఈ రోజంతా ఒక సెల్ఫ్ అయ్యిందండి తోమించడానికి సర్దుకోవడానికి. రేపు ఇంకొక సెల్ఫ్ ఖాళీ చేస్తాను. చల్లారిపోయిందండి, మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ జార్లోకి వేసుకుని ఇదంతా ఈ కరివేపాకు పొడి, ఈ కరివేపాకు మన క్వాంటిటీ ఎంత అయితే తీసుకున్నామో దానికి సరిపడానే సాల్ట్ వేసుకోవాలండి. మనం మళ్ళీ రైస్లో కలుపుకున్నప్పుడు రైస్కి కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కొంచెం సాల్ట్ వేసి నేను మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి మిక్సీ పట్టాక ఇలా ఉంది. ఇంకొంచెం ఆకులు ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇంకొకసారి పడదాం. ఇదిగోండి మరీ మెత్తగా ఉండదు, అలానే మరి విడిగా కూడా ఉండదు. కొంచెం అలా బరక బరకగా మనం అన్నంలో కలుపుకొని తింటుంటే మంచిగా ఆ పలుకులు అవి తగులుతా చాలా బాగుంటుంది.